ఏ పూజైనా, ఏ లోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .in లో లాగిన్ అవ్వండి. మీనరాశి వారికి భాగ్యంలో ఉన్న గురువు దశమంలో ఉన్నటువంటి శని మంచి ఫలితాలు ఇస్తాయి. ఆర్థికంగా బాగుంటుంది, వ్యాపార పరంగా బాగుంటుంది, సంతాన సంబంధాల విషయాల పరంగా బాగుంది. చేస్తున్న కృషికి భగవంతుడి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది, విజయవంతమైన ఫలితాలు సాధిస్తారు. ఏ కోణంలో చూసినా కానీ అధైర్యపడకుండా మొండి ధైర్యంతో మీరు చేసే కార్యక్రమాలు సానుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ప్రతి విషయంలో కూడాను మీకు మీరుగా ఫోకస్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. రాజకీయాల్లో అదొక ట్రిక్. రాజకీయపరమైన ఎత్తుగళ్ళు ఫలిస్తాయి, ఏమీ ఆందోళనపడాల్సిన అవసరం లేదు. అదే కోణంలో అదేవిధంగా మనోధైర్యాన్ని కలిగి ఉంటారు, మానసిక ఉత్సాహాన్ని కలిగి ఉంటారు, వ్యాపార సంబంధ విషయాల్లో లాభాలు వస్తాయి, నూతన వ్యాపారాలు లాభిస్తాయి, నూతన భాగస్వాములు కొండంత బలంగా ఉంటారు, ఏమీ దిగులేదు. అదే కోణంలో ఈ రాష్ట్రం జన్మించిన వారు పూజా సుగంధ ద్రవ్యాలతోటి, మహాతీతంపుడితోటి, సిద్ధగంధంతోటి మీ ఇష్టం వచ్చిన దేవుడికి దేవతకి అభిషేకం చేయండి. ఈ రాష్ట్రం జన్మించిన స్త్రీలు వైద్య విద్యలో రాణిస్తారు, సాంకేతిక విద్యలో రాణిస్తారు, సౌందర్య అలంకరణ విషయాల్లో రాణిస్తారు. టీవీ ఛాన్సులు వస్తాయి, సినిమా ఛాన్సులు వస్తాయి, మీ యొక్క టాలెంట్ బయటకు వస్తుంది, పెద్ద పెద్ద పాత్రలకి బుక్ అవుతారు, అందరూ కూడాను మిమ్మల్ని ఆదరిస్తారు, మీలో ఉన్న టాలెంట్ను గుర్తిస్తారు, ఏమీ దిగులు పడాల్సిన అవసరం లేదు. పిల్లల విషయంలో ఉన్న దిగులు తీరిపోతుంది, వాళ్ళు మెరిట్ మార్కులు తెచ్చుకుంటారు, మీకు సంతోషం కలిగిస్తారు. ఏది ఏమైనా మనం నమ్ముకున్న దేవుడు మేలు చేస్తున్నాడని చెప్పి మీరు భావిస్తారు. పూజా సుగంధ ద్రవ్యాలతోటి మీకు ఇష్టమైన దేవుడికి, మీకు ఇష్టమైన దేవతకి అభిషేకం చేయండి. మహాలక్ష్మీదేవికి సుమంగళ పుష్ప జలాలతోటి అభిషేకం చేయండి. ప్రథమ తాంబూలాన్ని, రాజతాంబూలాన్ని సమర్పించండి. అఖండమైన ఫలితాలు దానివల్ల సంప్రాప్తిస్తాయి. కొన్నాళ్ళ పాటు అలా చేయాలి. ఏది ఏమైనా ఈ సంవత్సరం అనిర్వచనీయమైన ఆనందం కలుగుతుంది, గొప్ప విషయాలు సాధించామనే సంతృప్తి, వ్యాపారంలో నంబర్ వన్ పొజిషన్లో ఉన్నారనేటువంటి సంతృప్తి, మానసికమైన ధైర్యానికి కారణమవుతుంది. ఈ మేషం నుంచి మీరం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాక ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ సంవత్సరం రాశి ఫలితాలు తెలియజేశాను. అందరికీ ఒక మనవి, ఈ 2019లో ప్రతి రాశికి కూడాను గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయి, గ్రహగతుల బలం ఎలా ఉంది, అన్ని విషయాలు సంపూర్ణంగా పరిశీలించి మీకు మేలు జరగడానికి ఒక్కొక్క రాశి వారికి హోమాలు నేను సజెస్ట్ చేశాను. ఏదో సిద్ధార్థి గారు ఊసుపోక చెప్పారులే అని చెప్పి మీరు పక్కన పెట్టద్దు, వాటిని పాటించండి. వాటిని నిర్వహించడం వల్ల మీకు అఖండమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ హోమాలకు సంబంధించిన ఫలితాలు అనిర్వచ్యమైనవి. ఎంతోమంది నమ్మకం లేని వాళ్ళు కూడా నమ్మవలసిన విధంగా ఈ యొక్క పాశుపత హోమాల ఫలితాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో
ప్రతి చోట చర్చకు దారితీశాయి. సర్వేశ్వర శుక్రభవంతు. ఓం శాంతి శాంతి శాంతి.